हाई फ्रेंड्स वेलकम टू मई विलेज कुंडपाक मेम जगदेवपूर पसल सत राव जी जगदेवपूर पसल सत गेदल रेट एट्लना आवल रेट एट्लना ये रकम वे रैतल माटल दुकने प्रयत्न चाहा मेन आया बारे लीटर पाल एन इंत टाइम पड़ता गिना एंतना रेट जर्सीला दी एन भाई वेल अभी हेचे अभी पूरे पन्न पाप लीटर अभी तुम्बई अभी अभी हेचे दूड कटिंदा अभी इंत वाणु टाइम पदार अभी याब वेल्पना अवतल दर्शी अभी अभी नलब नलबी नलब अर नलब इन पूरा ऐसी वारं रोज मेरा ना अभी इंत मूड लीटर पालिस्तना रेट ఏమంటారు జాత ఏమంటారు అన్న మీదానా నావు ఏం రేట్ ఇస్తున్నా అన్న 28 చెప్తున్నా ఎన్ని లీటర్ల పాలిస్తాను రేట్ ఇస్తా ఏమంటారు అన్న ఏం జాత అంటారు హెచ్ఎఫ్ఆ ఏంది హెచ్ఎఫ్ఏనా క్లాస్ ఫ్రెండ్స్ అవి వచ్చేసి అంగట్లోనే డెలివరీ అయ్యింది ఇది ఫీమేల్ పుట్టింది దీనికి ఇది 14 లీటర్ల పాలిస్తాడంట దీనికి 80000 రూపాయలు చెప్పిండు ఇది హెచ్ఎఫ్ అంట అంటే హెచ్ఎఫ్ మన జెర్సీకి కొంచెం క్రాస్ బ్రీడ్ అన్నట్టు ఇది అన్న మేన ఆవులు మేన అంట ఆవులు 25 5 ఇది ఎంత అన్న దీనికి ఏం చెప్తున్నాను 65 65 ఎన్నో అయితా ఎన్ని లీటర్ల పాలిస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న రెండు గేదెలు ముర్రా జాతికి సంబంధించిన గేదెలు లెఫ్ట్ సైడ్ దానికి 85000 చెప్తుండు సెకండ్ ఈత అంట 9 లీటర్లు ఇస్తుందంట రైట్ సైడ్ దానికి వచ్చేసి 80000 చెప్తుండు 8 లీటర్ల పాలిస్తదంట అది రెండో ఈతలంట ఇంకొక 10 రోజులు టైం పడుతుందని చెప్పేసి అన్నాడు వినడానికి ఫ్రెండ్స్ ఆవొచ్చేసి హెచ్ఎఫ్ ఇది పూటకి 9 లీటర్ల పాలిస్తదంట అంటే రోజుకి 18 లీటర్ల పాలైతే ఇది రెండో ఈతంట ఫస్ట్ ఈత అయితే 18 లీటర్ల పాలిస్తుందంట దీనికి 90000 చెప్తున్నాడు ఇది హెచ్ఎఫ్ జాతికి సంబంధించిన ఆవు ఇది ఫ్రెండ్స్ ఈ ఆవును రేట్ అడుగామని వేనా ఆయన 100 రూపాయలు బయనితేనే చెప్తా అన్నాడు అందుకే 100 రూపాయలు బయనిచ్చిన దీని అమౌంట్ వచ్చేసి 55000 చెప్పిండు ఇది 10 లీటర్ల పాలిస్తదంట ఇది మూడో ఈత అంట ఆల్రెడీ ఇది డెలివర్ అయ్యింది 2 డేస్ అవుతుందంట ఈ జున్నువాలు కూడా వస్తే 10 లీటర్ల పాలిస్తే గ్యారెంటీ ఇస్తా అని చెప్పేసి అన్నాడు ఈయన ఫ్రెండ్స్ ఈ జగదేవపూర్లో గేదెలు ఆవులు ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది మరీ ఎక్కువ అంటే ఆవులే వచ్చినాయి మంచి జాతికి సంబంధించిన ఆవులు రావడం జరిగింది హెచ్ఎఫ్ అండ్ జెర్సీ మంచిగా పాలు ఎక్కువ మొత్తంలో ఇచ్చేటివి రావడం జరిగింది గేదెలు వచ్చేసి గౌడి ముర్రా జాతికి సంబంధించినవి మాత్రమే వచ్చినాయి
మీరెవరైనా ఆవులను స్పెషల్గా ఆవులు తీసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఏ విధమైన సందేహం లేకుండా జయదేవ్పూర్ రండి. జయదేవ్పూర్లో ఎక్కువ మొత్తంలోనే ఆవులే ఉన్నాయి, ఈ మంచి మేలు రకమైన ఆవులు కూడా ఉన్నాయి. అదేవిధంగా రేట్లు కూడా ఎక్కువనే అనుకోరి. చూసి కదా ఫ్రెండ్స్, ఇది జయదేవ్పూర్లో పశువుల యొక్క వివరాలు. మా వీడియో కనుక నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.